215. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ లక్ మేడం. డోంట్ వరీ, ఆయన మన ఫంక్షన్కి వస్తున్నారు. ఒప్పించే పూజ నాది, సరేనా? ఐ వెయిట్ ఫర్ ది గుడ్ న్యూస్. ఇంకెక్కడ గోలయ్యంటో ఏం అర్థం కావట్లేదు. అదే కదా బాబు, సడన్ గా గీత ఎక్కడికి వచ్చేసిందట్రా? వాడు వచ్చాడంటే ఇరుక్కుపోతాడు, రావద్దని చెప్పు. ఏ రూమ్ లో వాడు చెప్పంటావు? అది పాయింట్నే. వచ్చేసినాడ్రా, రావద్దని చెప్పు. మన ముంబైలో కలిసినప్పుడు నా ఫ్యాషన్ షో జరుగుతుంది, నువ్వు ఎలా చూస్తా? చందు చూడు, ఆ రాజకల్ నా కన్ను కొడుతున్నాడు. ఎవరు? ఈ రాజకల్ ఏంటి? అమ్మాయిని ఇప్పుడు చూడలేదా? చాలా ఇలాంటి వాళ్ళని అలాగే కొట్టాలి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఇప్పుడు మంచి షాప్ ఉంది, అక్కడ నీ గిఫ్ట్ కొంటే మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిపోతుంది. కమాన్ కమాన్, వెరీ నైస్ షాప్. నువ్వు రా, నీకేం కావాలో తీసుకో, నో ప్రాబ్లం, హావ్ ఎ లుక్. ఇప్పుడు గీత శ్వేత, నువ్వు సెలెక్ట్ చేస్తుంటో ఇప్పుడే వచ్చేస్తా. ఓ అనితా, అక్కడ పని అంత అయిపోయింది, రా ఇప్పుడు రూమ్ కెళ్దాం. కమా. ఐ యామ్ నాట్ గోయింగ్ దేర్, ఇట్స్ వెరీ వెరీ బోరింగ్. లెట్స్ గో దేర్, ఐ వాంట్ బై యు సంథింగ్, సంథింగ్ టు రిమెంబర్. కమ్ ఆన్. ఆ షాప్ పాస్ట్ మంచిది కాదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిపోద్ది అనుకుంటే అక్కడ మంచి షాప్ కాదు. రా అక్కడికి వెళ్దాం, అక్కడ మంచి షాప్ ఉంది. కమాన్, బ్యూటిఫుల్ షాప్. ఓ అదిగో అన్ని మంచి ఐటమ్స్ చూడు, చూసుకో, సెలెక్ట్ చేసుకో. This one? Yeah, this one. It's bond. Very bond. Short. Short kaadu, chal bond hai. Arre, kotha style, ok sar try jai. Chal bond hai. Manu juice hai, nuk amma yes kotha bond. Go, try. Oh! Chodh sabbaro, 50 lakhs DD is thano, 10,000 commission nuk tisko, okay? కమిషన్ ఇస్తానన్నాను కదా సార్. మీరు ఎవరనుకుని మాట్లాడుతున్నారు? సుబ్బారావు కాదు సార్, నా పేరు అప్పారావు. అప్పారావునా? అవునండి. నీ పేరు అప్పారావు? అవునండి. నాట్ సుబ్బారావు? సుబ్బారావు కాదండి. ఓకే, ఆ పేరు పెట్టుకో. హియర్. సారీ మేడం, చేంజ్ లేదు, 10 రూపీస్ ఉంటే ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హావ్ 500 రూపీస్ చేంజ్? అక్కడ కౌంటర్ లో ఇవ్వాలి. చేంజ్ లేదండి, కావాలంటే 10 రూపీస్ ఇస్తాను. ఇవ్వండి. గీతను అవాయిడ్ చేసి గిఫ్ట్ షాప్ కి వెళ్ళానా, సడన్ గా అనిత అక్కడికి వచ్చేసింది. అది జ్యూస్ అనిత క్లాత్ షాప్ లో వదిలేసాను. అంత బాగుంది అనుకుంటే టక్కన గీత అక్కడికి వచ్చింది. ఇక జ్యూస్ కో టక్ టక్కన అందరిని వదిలేసి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, యా వేర్ యు గోయింగ్? యు మస్ట్ హావ్ ఎ కాఫీ విత్ మీ. నో, పర్వాలేదు, నెక్స్ట్ టైం. నాట్ నెక్స్ట్ టైం, ఐ యామ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు ఎనీథింగ్. వి ఆర్ గోనా అవుట్ అండ్ వి ఆర్ గోనా హావ్ ఎ కాఫీ. బై ది వే, ఐ యామ్ అనిత. ఐ యామ్ గీత. ఏంటి ఫోను ఈ టైం లో చేస్తారు? హలో హలో, నేను అనిత. అది ఫ్రెండ్ ఒకడు వస్తే 5 నిమిషాలు వాడు మాట్లాడతా ఉన్నాను. ఏంటి, రెస్టారెంట్ రమ్మంటావా? ఓకే 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 ఓకే, వస్తున్నా. తాతయ్య టైం బాగుంది, చాలా బాగుంది. అనిత రెస్టారెంట్ వెళ్ళింది, గీత ఇక్కడే ఉంది. ఐ జస్ట్ హావ్ టు గో అండ్ మేనేజ్. గాడ్ బ్లెస్ మీ, థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు మీరు? వీళ్ళిద్దరు కలిసి మీరు కంపెనీస్ నా గురించి మాట్లాడుతున్నారంటే బాబు. సార్, ఇందాక నుంచి కన్ఫ్యూజన్ తో చచ్చిపోతున్నాను సార్. మీరు ఒక్కరా ముగ్గురా సార్? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు మెను కార్డు చూస్తున్నా. మా నెట్పులు తర్వాత చెప్తారు కదా? చెప్తాను. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. ఓకే, యు గివ్ ది ఆర్డర్ ప్లీజ్. ఆ మెను కార్డు చూస్తా. ఓకే. ఒకటి రెండు మూడు నాలుగు, ఇది సామాన్యుడు కాదు, నాలుగో దాన్ని కూడా పట్టాడుగా. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. ఆయన పిలుస్తున్నారు. ఎవరు? అదే ఆయన, ఆయన పిలుస్తున్నారు, రండి. జస్ట్ మినిట్. మీ 4వ నెంబరా? రండి. చాలా గట్టాడు మేడం, మీరు ఎన్నైనా చెప్పండి, నేను అబ్జర్వ్ చేశాను కదా. ఇదిగో పిలిచారన్నారు, ఎవరు లేరండి? ఎవరు లేరు కదా, ఉండడు, 5వ రూమ్ కెళ్ళి ఉంటాడు. మీకు కన్ఫ్యూజన్ గా ఉంది కదా,
పొద్దుటించి నాకు ఇదే కన్ఫ్యూజన్. ఇక్కడ ఉన్నావంటాడు, అక్కడ ఉంటాడు, అక్కడ ఉన్నానంటాడు, ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. ఈవిడేది, ఈవిడే కనపడలేదుగా. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి? టోటల్ కన్ఫ్యూజన్. నీలో నువ్వే మాట్లాడుకోరా. ఎవరండి పిలిచింది? ఎవరనే తెలీదు. మా మేడం గారు వచ్చి ఉంటారు, నేను వెళ్ళొస్తాను. ఆ రూమ్ లో అమ్మాయితో ఉన్నాడు, ఈ రూమ్ లో ఈ అమ్మాయితో ఉన్నాడు, ఇప్పుడు ఈ అమ్మాయిని పిలుచుకురమ్మన్నాడు. వస్తే లేడు, ఏమైపోయాడో తెలియదు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంత కనిపించలేదు. నేను ఏదో కన్ఫ్యూజన్ లో ఉండి ఇటు వచ్చానండి. సమ్మర్ని రేప్ చేయడమా? ప్రపంచంలో ఎవరైనా మిమ్మల్ని రేప్ చేయగలరమ్మా? అసలు నా బతుకేంటమ్మా ఇట్లయింది? రూమ్ నెంబర్ 201 లో. నేను బుక్ చేయలేదమ్మా. అసలు జరిగింది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పదు విన్నమ్మా నువ్వు. అదే అయ్యో, అది కాదు తల్లి, నా మాట వినమ్మా. అయ్యో ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చింది? అక్కడేమో వాడు ముగ్గురు అమ్మాయిలతో కులుకుతూ నన్ను కన్ఫ్యూజ్ చేసి పంపించాడు. నేనేంటి ఇక్కడికి వచ్చాను? అయ్యి బాబాయ్, కొంప తీసిది లేడీస్ టాయిలెట్ కాదు కదా. వద్దురే, ఒరే వద్దెళ్ళిపోరే. ఇదే హోటల్లో ముగ్గురు అమ్మాయిలు ఒకే ఫ్లోర్ లో దిగారు. కింద మీద పడి ఎలాగోలా ఒకరోజు మేనేజ్ చేసాం, ఇక ముందు వీళ్ళని మేనేజ్ చేయడం ఎలాగా? ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు రా. సూపర్ ఐడియా. ఏంటిది? ముగ్గురు అమ్మాయిలు ఒకే హోటల్లో ఉంటే ప్రాబ్లం కదా. అవును. అలా కాకుండా ఒక్కొక్క అమ్మాయిని ఒక బంగ్లాలో పెడితే ఆ తర్వాత మనోడు జనక్ జనక్ పాయలు బాజే చోరీ చోరీ చిప్కే చిప్కే. ఎందుకట? సూపర్ ఐడియా ఇచ్చావు కదా గిఫ్ట్. రే, వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, వాళ్ళ గురించి చీప్కి మాట్లాడుకో. వాళ్ళ ముగ్గురిని స్మూత్ గా ఎలా పంపించాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. ఎక్కడెళ్ళిపోతున్నావు? అక్కడ రెస్టారెంట్ లో కన్న అమ్మాయి తమిళ అమ్మాయి ఒకే చోటు కూర్చున్నారు. నాకు తెలుసురా, ఇప్పుడు మీరు చూడండి. వాట్ చందు, నిన్న రాత్రి అంతా కనపడలేదు. చెప్తే నువ్వు బాధపడతావు. ఎందుకు? ఊరు నుంచి మా అత్త కూతురు వచ్చింది. అత్త కూతురా? నాకు తెలియదు అత్త కూతురు ఎవరా. అత్త కూతురు వస్తే ఏంటి ప్రాబ్లం? అత్త కూతురు వస్తే ప్రాబ్లం కాదు, ఆవిడకి వచ్చిన రోగమే ప్రాబ్లం. రోగమా? ఏంటి రోగం? అదే థ్రోంబియో బ్రోంబియో ఎరంబోసిస్. ఆ రోగం డేంజరస్? వెరీ డేంజరస్. రోజుల్లోనే ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మీ అత్త కూతురు ఎక్కడుంది? నాకు తెలిస్తే కదా. అదిగో పాపం ఏడుస్తుంది. అవును పాపం. అవును, ఆ రోగం గురించి తనకి తెలుసా? నాకు తెలిసిందే ఇప్పుడు, డాక్టర్ రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చినాయి అంట. 1 మినిట్ ప్లీజ్. అక్కడ ఏం జరిగిపోతున్నాడు? ఇందాం పద. ఇస్ దిస్ డిసీజ్ డేంజరస్? వెరీ డేంజరస్. కొన్ని రోజుల్లోనే ప్రాణాలు పోవచ్చు. అయ్యో, నీ అత్త కూతురు ఎక్కడ ఉంది? పాపం దగ్గుతుంది. అవును దగ్గుతుంది. 1 మినిట్ ప్లీజ్. ఓకే చందు. అదో అని తోస్తుంది తాతయ్య, రెడీగా ఉండండి. మీరు ఎంత చెప్పండి తాతయ్య, అమ్మాయిని పెళ్లి చేసుకోమని దయచేసి నన్ను కంపల్ చేయొద్దు ప్లీజ్. సరే, అలా అనకరా. అక్క కూతురా? అత్త కూతురు తాతయ్య, అత్త కూతురు మర్చిపోయా? అత్త కూతురు చేసుకోరా. నేను చేసుకోను తాతయ్య, ప్లీజ్. ప్లీజ్ నాన్న, నువ్వు కాదంటే అమ్మాయి చచ్చిపోతుందా? నేను చేసుకోపోతే ఆ అమ్మాయి చచ్చిపోతుంది. నువ్వు కానీ చేసుకోకపోతే మీ డాడీ ఫీల్ అవుతాడేమో. చేసుకోపోతే ఈ అమ్మాయి ఫీల్ అయిపోతుంది. ప్లీజ్ 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 వద్దు. అది కాదురా, నేను చెప్పేది ప్లీజ్ వద్దు. నువ్వు అడిగితే అమ్మాయి ఉపయోగించుకుంటుంది, అత్త కూతురిని చేసుకోమని గొడవ చేస్తుంది. ఎందుకో తెలుసా? అమ్మాయిది గొప్ప మనసు. షీఈస్ ఎ గ్రేట్ గర్ల్. ఎస్, గొప్ప త్యాగి. అవును, నేను ఈ పెళ్లికి అసలు ఒప్పుకోను. ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా ఒప్పుకోను, అంతే. దట్స్ ఆల్. చందు పిలుస్తుంది, వెళ్ళు బాబు. యా అనిత, నువ్వు ఇక్కడే నిలబడి అంతా వినేసావా? విన్నాను, చూశాను. నువ్వు చెప్పేదంటో నాకు తెలుసు, నేను మాత్రం ఒప్పుకోను, అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు చందు, పెళ్లి మీ అత్త కూతుర్నే పెళ్లి చేసుకో. అనిత, మరి నువ్వు? అవును, నాకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నో ప్రాబ్లం. కానీ చచ్చిపోయే మీ అత్త కూతుర్ని నువ్వు తప్ప ఎవరూ పెళ్లి చేసుకోరు. మరి మనిద్దరం? నువ్వే మాట్లాడకు చందు, ఇదే నా ఫైనల్ డిసిషన్. నేను ఇవాళ సాయంత్రం ట్రైన్ కి చెన్నై వెళ్ళిపోతున్నాను. దట్స్ ఇట్. అనిత, బాయ్ చందు. చందు, నీ దగ్గరికి వస్తున్నానమ్మా. చందు, మీ అత్త కూతురు ఏమి చెప్పింది? తను ఎలాగో చచ్చిపోతుంది కదా, సో నిన్నే పెళ్లి చేసుకోమంది. నో నో, అలా జరగడానికి వీలేదు. మీ అత్త కూతుర్నే చేసుకో. భారతి, మరి మన రిలేషన్షిప్? వాట్ రిలేషన్షిప్? చూడు చందు,
నా గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు, జరిగినవన్నీ ఇద్దరం మర్చిపోదాం. కానీ నీ అత్త కూతురికి నీ తోడు అవసరం చెందు. నువ్వు నీ అత్త కూతుర్ని చేసుకో. భర్త ప్లీజ్ నేను చెప్పింది. నో, ఐ డిసైడెడ్ నేను ఈరోజు ఈవినింగ్ ట్రైన్ కి బెంగళూరు వెళ్ళిపోతాను. భారతి, బై భారతి. ఓ గాడ్, దిస్ టు మచ్. తాతయ్య, అమ్మయ్య, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్ గా చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చెందును కాదు. గీత పరిచయం అయ్యాక నా జీవితం మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు కాదని దానికి నేనెవర్ని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకు ఎలాగో ఉంది, ఐ సంహౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇచ్చేందు, టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై, బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే?